హాయ్ హలో స్టూడెంట్స్, అందరికి గుడ్ మార్నింగ్, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదా, జేఈ 2024లో మనకి ఐఐటిస్ కానీ ఎన్ఐటిస్ కానీ IIITs కానీ GOPIS కానీ ఏవైతే జోసా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ ఫిల్అప్ చేస్తారో అందులో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అండ్ ఈ ఇయరు మీకు యాడ్ అవబోతున్నటువంటి సీట్స్ ఎన్ని అనే దాని గురించి అయితే డీటెయిల్గా ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అండ్ ఇక్కడ సో మనకి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నా సరే, అంటే ఇట్ మీన్స్ ఈ జేఈ మెయిన్ 2024కి సంబంధించి మనం చదువుతూనే ఉన్నాం ఆర్టికల్స్లో. అండ్ అలాగే ఎన్టీ అఫీషియల్ కూడా అనౌన్స్ చేసింది 1,40,000 మంది వరకు అయితే రిజిస్టర్ చేసుకున్నారని చెప్పేసి చెప్తుంది. మరి ఎగ్జామ్ ఎంతమంది రాస్తారనేది మనకి సెషన్ 1 అయిపోయిన తర్వాత అయితే తెలుస్తుంది. బట్ ఈ 1,40,000 మందికి మనం పోటీ ఉన్నామా లేదా, లేదా వాళ్ళందరూ కూడా మనకి పోటీ ఉన్నారా లేదా అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సో మనం ఎప్పుడైనా సరే మన కేటగిరీ ఏదైతే ఉందో, సో మీ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని బేస్ చేసుకొని, మీకున్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ని బేస్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఎంతవరకు పర్ఫామ్ చేయాలనేది అయితే ఆలోచించాల్సి ఉంటుంది. సో మనకి సీట్ పూలింగ్ అనేది, సీట్ మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఆల్ కేటగిరీస్ అంటే ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ అలాగే ఓబీసీ ఎన్సీఎల్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి. సో ఈ కేటగిరీస్ అన్నింటికీ కూడా కొన్ని పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అయితే ముందే ఎన్రోల్ చేసి పెడతారనమాట, దాని ప్రకారమే సీట్లని ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్సీలో ఉన్నటువంటి వేకెంట్ సీట్ని, ఎస్సీ రిజర్వేషన్ సీట్ని వేరే కేటగిరీ స్టూడెంట్స్తో ఫిల్అప్ చేయడానికి అవ్వదు. ఎస్టీలో ఉన్నటువంటి రిజర్వేషన్ సీట్ని వేరే క్యాండిడేట్తో ఫిల్అప్ చేయడానికి అవ్వదు. ఓకేనా? ఓపెన్ కేటగిరీ అనుకోండి, ఏ కేటగిరీ స్టూడెంట్స్ యొక్క మెరిట్ని బట్టి అయినా సరే ఓపెన్లో ఉన్నటువంటి సీట్లు అయితే ఫిల్అప్ చేస్తారు. సో ఇదనమాట. సో కౌన్సిలింగ్ ప్యాటర్న్ స్టార్ట్ అయిన తర్వాత మీకైతే వివరంగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే, మనం టోటల్గా ఎన్ని సీట్లు అయితే, ఐఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, IIITsలో ఎన్ని సీట్లు ఉన్నాయి, GOPIS ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఈ వీడియో అనమాట. అండ్ వన్ మోర్, మీ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్లు కూడా ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఇన్ ఫ్యూచర్ అంటే 2024లో మీరు జోసాలో పార్టిసిపేట్ చేయబోతున్నారు కాబట్టి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెషన్ 1 అండ్ సెషన్ 2 జేఈ మెయిన్ అయిపోతుంది. అండ్ అడ్వాన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐఐటీస్ కూడా క్వాలిఫైన వాళ్ళు అప్లై చేసుకుంటారు కాబట్టి. సో ఈ 2024లో ఎన్ని సీట్లు పెరిగేదానికి అవకాశం ఉంది అనేది అయితే వీడియో అనమాట. ఎవరు కూడా స్కిప్ చేయకండి, మీకైతే ఉపయోగపడేటువంటి వీడియో. ఎంత కాంపిటేటివ్గా మనం ఉన్నాం, ఎంత హార్డ్వర్క్ చేయాలి అనేది అయితే మీకు కొంత అవగాహన అయితే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని అయితే ఆశిస్తాను అనమాట. సో చూడండి, సీట్లు పెరుగుతున్నాయి, జోసాలో మొత్తం సీట్లు ఎన్ని, డోంట్ మిస్ అని చెప్పేసి అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూద్దాము. సో ఐఐటీలో మరిన్ని సీట్లు కట్ ఆఫ్ మ్యాజిక్లో మార్పు, ఒక ఆర్టికల్ అంటే పేపర్ ఆర్టికల్ మీకు జస్ట్ చూపించడం కోసం మాత్రమే ఇది ఇలా డిస్ప్లేలో పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ సరే దీని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రజెంట్ మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఇక్కడ మనకి జోసా సీట్ మ్యాట్రిక్స్ 2023 కేటగిరీ వైజ్ సీట్ ఇంటేక్, సో కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్లని తీసుకుంటున్నారు అనేది ఇదనమాట. సో ప్రతి సంవత్సరం ఎన్ని సీట్లు అయితే ఫిల్అప్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనుకుంటున్నా క్లియర్గా. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి ఎన్ఐటీస్కి వచ్చేసి 40% ఆఫ్ ది సీట్స్, ఎన్ఐటీకి వచ్చేసి 41.9% ఆఫ్ ది సీట్స్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూస్తే IIITsలో వచ్చేసి 13.6% ఆఫ్ ది సీట్స్ అండ్ IITsలో 30.4% ఆఫ్ సీట్స్ అండ్ అలాగే GOPIS లో 14.1% ఆఫ్ సీట్స్. ఓకేనా? సో ఫస్ట్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఏంటంటే ఇది ఫస్ట్ పొజిషన్ వన్, అంటే ఎన్ఐటీస్లో ఎక్కువ సీట్లు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఉన్నటువంటి సీట్లు అంటే ఐఐటీస్లో ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఎక్కువ సీట్లు అంటే GOPIS లో సీట్లు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఎక్కువ సీట్లు అంటే ఇక లాస్ట్ సీట్లు అంటే తక్కువ ఉన్నటువంటి సీట్లు అంటే IIITs. సో ఇది అనమాట 1, 2, 3, 4 కేటగిరీస్ ఇస్తే ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఎన్ఐటీస్లో ఉన్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఐఐటీస్లో ఉన్నాయి. తర్వాత ఎక్కడ ఉన్నాయంటే GOPIS లో ఉన్నాయి. అండ్ లాస్ట్ IIITs లో ఉన్నాయి. సో మీ టార్గెట్ ఏంటి, మీరు ఎన్ఐటీగా, ఐఐటీగా, IIITగా, GOPIS గా, సో అనేది కూడా బేస్ చేసుకోలేదు. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఐఐటీస్ ప్రిఫర్ చేస్తారు, దెన్ ఆఫ్టర్ ఎన్ఐటీస్ ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? అడ్వాన్స్ క్వాలిఫై అయితే ఐఐటీ మీద హోప్ ఉంటుంది. అడ్వాన్స్ క్వాలిఫై కానీ స్టూడెంట్స్ ఎన్ఐటీస్ అండ్ IIITs, GOPIS మ్యాక్సిమం ప్రిఫర్ చేయరు. IIITs కూడా ఆల్సో ఒక 5 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి, అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్గా పరిగణిస్తారు. వాటిల్లో కొంత ఫీజు వేవర్ ఉంటుంది, కొంత ఫీజు తగ్గుతుంది. అండ్ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి అనేటువంటి కాన్సెప్ట్లు అయితే ఆ 5 మాత్రమే ఆప్షన్స్ పెట్టుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. సో మిగతా IIITs అన్నీ కూడా
కొంత ఎకనామికల్ గా బేర్ సైకిల్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటే అండ్ పేరెంట్స్ ఎకనామికల్లీ కొద్ది వెల్ సెటిల్డ్ అయితే ఆ స్టూడెంట్స్ దాన్ని ఎఫర్ట్ చేయగలిగినట్లయితే అన్ని ట్రిప్లెట్స్ పెడతారు అనమాట. సో మీరు అందుకని ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు డెఫినెట్ గా మనకి ఏది సూట్ అవుతుంది, మనం ఏ ఇన్స్టిట్యూట్లో అయితే ఫీజులు భరించగలం, ఏ ఇన్స్టిట్యూట్లో ఫీజులు భరించలేము అనేది చూసుకొని ఆప్షన్స్ పెట్టుకోవాలి. వన్స్ మనం చాయిస్ ఫిల్లింగ్ పెట్టిన తర్వాత వీ కెనాట్ చేంజ్ ద ఆప్షన్స్. కాబట్టి మనకి సీట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా మనం పెట్టినటువంటి ఆప్షన్ ప్రకారం చెక్ చేసుకుంటూ వస్తుంది. ఎక్కడ సీట్ వస్తే అక్కడ ఆగిపోతుంది. సో నువ్వు మేము మర్చిపోయి పెట్టాను, నాకు తెలియదు దాని గురించి, నెట్లో ఎదిగితే ఇలానే ఉంది అండ్ మా ఫ్రెండ్ చెప్పాడు ఇది బాగుంటుంది అంట బట్ ఇప్పుడు ఫీజు ఎక్కువ ఉంది అంటే మాత్రం అలాంటి జరగాలి, అలాంటి యాక్సెప్ట్ చేయరు. కాబట్టి వెరీ ఎలర్ట్గా ఉండాలన్నమాట. సో కాబట్టి అందుకని మెంటర్షిప్ తీసుకోమని చెప్తా ఉంటాం. సో అది మళ్ళీ మనం ఇయర్ కూడా స్టార్ట్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ ఇది నెంబర్ ఆఫ్ సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు అనేది, ఇక టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఇక్కడ నెంబర్ ఫిగర్లో ఉండింది. సో ఇది మీకు ఒక నేను చార్ట్లో అయితే చూపిస్తాను ఒకసారి. సో ఒకసారి చూసినట్లయితే నెక్స్ట్ ఇంకొక సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి కేటగిరీ వైజ్ సీట్లు ఏంటంటే ఇక్కడ నెంబర్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి బట్ కేటగిరీ వైజ్ ఏమన్నా అనేది మీకు తెలియాలి కాబట్టి సో దాన్ని ఒకసారి చూపిస్తాను. సో ఇదన్నమాట. సో కేటగిరీస్ ఓపెన్ కేటగిరీ ఐఐటీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ఐటీస్ ఎన్ని ఉన్నాయి అండ్ ట్రిపిఐటీస్ ఎన్ని ఉన్నాయి, జిఎఫ్టీఐస్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా? సో వెరీ వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది మీరు ఎక్కడైతే సరే మీకు దొరకకపోదు అనమాట. సో కాబట్టి జాగ్రత్తగా అయితే వినండి. సో ఓపెన్ కేటగిరీకి వచ్చేసి ఐఐటీలో 6689 సీట్లు 2023లో ఫిలప్ చేశారు. అలాగే ఎన్ఐటీస్లో 9169 ఓపెన్ కేటగిరీకి అండ్ ట్రిపిఐటీస్లో 3082 అండ్ జిఎఫ్టీఐస్లో 3409. సో ఇన్ని సీట్లు అయితే ఓపెన్ కేటగిరీకి ఫిల్అప్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఓపెన్ పీడబ్ల్యూడి ప్రతి కేటగిరీలో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారు. ప్రతి కేటగిరీలో ఓపెన్ కేటగిరీ అనుకోండి ఓపెన్ పీడబ్ల్యూడి ఉంటుంది, జనరల్ ఈడబ్ల్యూఎస్ అనుకోండి జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఉంటుంది, ఓబీసీ ఎన్సీఎల్ అనుకోండి ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి ఉంటుంది, ఎస్సీ అనుకోండి ఎస్సీ పీడబ్ల్యూడి ఉంటుంది, ఎస్టీ అనుకోండి ఎస్టీ పీడబ్ల్యూడి ఉంటుంది అండ్ డైరెక్ట్గా ఇంకా పీడబ్ల్యూడి కేటగిరీ. సో ఇలా టోటల్గా వచ్చేసినటువంటి పీడబ్ల్యూ కేటగిరీలో ఎంత ఎన్ని సీట్లు ఉంటాయి అంటే ఎస్సీ అనుకోండి ఎస్సీలో ఉన్న సీట్లలో 5% పీడబ్ల్యూడికి పక్కన పెట్టాల్సిందే, ఎస్టీలో ఉన్న సీట్లలో 5% పీడబ్ల్యూడికి పక్కన పెట్టాల్సిందే. అలా ప్రతి కేటగిరీలో 5% ఆఫ్ ది సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరికైతే మనం ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటాం కదా, సో అలాంటి సీట్లలో ప్రతి కేటగిరీ నుంచి 5% ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ దట్ పర్టిక్యులర్ కన్సిస్టింగ్ ఆఫ్ కేటగిరీ. ఓకేనా? సో ఆ విధంగా అయితే సీట్లు ఫిల్అప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే టోటల్ పీడబ్ల్యూడి అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో పీడబ్ల్యూడి ఉంది కదా, ఇందులో 5% ఈ సీట్లలో 5% ఎంత, 350. ఇక్కడ 5% 375, ఇక్కడ 5% ఆఫ్ ది సీట్స్ 134, ఇక్కడ 5% ఆఫ్ ది సీట్స్ 176. సో ఈ 5% ఆఫ్ ది సీట్స్ ఇక్కడ చూడండి ఐఐటీస్లోనేమో 350 సీట్స్ ఓపెన్ పీడబ్ల్యూడి వాళ్ళకి అండ్ ఎన్ఐటీస్లోనేమో 475 సీట్స్ ఓపెన్ పీడబ్ల్యూడి వాళ్ళకి అండ్ ట్రిపిఐటీస్లోనేమో 134 సీట్స్ ఓపెన్ పీడబ్ల్యూడి వాళ్ళకి అండ్ జిఎఫ్టీఐస్లోనేమో 176 ఓపెన్ పీడబ్ల్యూడి వాళ్ళకి. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఐఐటీస్లో 1659 సీట్లు ఉన్నాయి అండ్ ఎన్ఐటీస్లో 2261 సీట్లు ఉన్నాయి అండ్ ట్రిపిఐటీస్లో 718 సీట్లు ఉన్నాయి అండ్ జిఎఫ్టీఎస్కి 812 సీట్లు ఎవరికి, ఓన్లీ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి. మరి వీటిలో 5% ఆఫ్ ది సీట్స్ ఎవరికి రావాలి, 5% ఆఫ్ ది సీట్స్ అనేవి మీకు పీడబ్ల్యూడి కేటగిరీ, జనరల్ పీడబ్ల్యూడి ఉంటుంది జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి. సో వాళ్ళకి ఇందులో 5% ఆఫ్ ది సీట్స్ మళ్ళీ ఎవరికి, 126 ఏమో మళ్ళీ జనరల్ ఈడబ్ల్యూఎస్, ఇందులో 5% ఆఫ్ సీట్స్ ఏమో పీడబ్ల్యూడికి, ఇందులో 5% ఆఫ్ ది సీట్స్ ఏమో పీడబ్ల్యూ, అంటే ప్రతి కేటగిరీలో పీడబ్ల్యూడి ఉంటారు కాబట్టి ప్రతి కేటగిరీలో పీడబ్ల్యూడి ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ పర్టికులర్ కేటగిరీలో 5% ఆఫ్ ద సీట్స్ అయితే రిజర్వేషన్ చేయబడి ఉంటాయి. అండ్ అలాగే ఎస్సీలో ఎస్సీకి ఐఐటీస్లో ఉన్న సీట్లు అంతా 2472 ఓన్లీ ఫర్ ఎస్సీ కేటగిరీ. అలాగే ఎన్ఐటీస్లో ఉన్నటువంటి సీట్లు 3372, ట్రిపిఐటీస్లో ఉన్న సీట్లు 1096 అండ్ 1159 ఏమో జిఎఫ్టీఐస్లో ఉన్నాయి. మరి వీటిలో 5% ఆఫ్ ది సీట్స్ మళ్ళీ అక్కడ పీడబ్ల్యూడికి ఇవ్వాలి కదా, సో ఇవి ఎస్సీ పీడబ్ల్యూడి ఓన్లీ ఎస్సీ కేటగిరీ అయితే పీడబ్ల్యూడి ఉంటే వాళ్ళకి 136 సీట్స్ ఏమో ఐఐటీస్లో ఉన్నాయి, 180 ఎన్ఐటీస్లో ఉన్నాయి, 50 ఏమో ట్రిపిఐటీస్లో ఉన్నాయి, 51 ఏమో జిఎఫ్టీఐస్లో ఉన్నాయి. ఇవి 2023లో ఫిల్అప్ చేశారు. యాస్టీస్ ఇదే నెంబర్ ఉంటుంది, మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేయండి. అండ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి
1252 సీట్లు ఏమో ఐఐటిస్లో ఉన్నాయి, 2017 ఏమో ఎన్ఐటిస్లో ఉన్నాయి, 556 ట్రిపుల్ఐటిస్లో ఉన్నాయి, 723 జిఎఫ్టిఏలో ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా ఇందులో పీడబ్ల్యూడి కేటగిరీ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ 5% ఆఫ్ ది సీట్స్ అంటేనేమో 58 సీట్లు, 5% ఆఫ్ ది సీట్స్ అంటేనేమో 109 సీట్లు, 5% ఆఫ్ సీట్స్ ఏమో 18, 5% ఆఫ్ సీట్స్ ఏమో 24 సీట్లు. ఓకేనా? సో కొంత వేరియేషన్ అయితే రావచ్చేమో జస్ట్, బట్ అక్కడ ఉన్నటువంటి సీట్ పూలింగ్ బట్టి కూడా కొంత మారుతుంది. ఒక్కోసారి 5% కంటే కొన్ని ఎక్కువ సీట్లు, 4-5 సీట్లు ఎక్కువ రావచ్చు, కొన్నిసార్లు 4-5 సీట్లు తక్కువ రావచ్చు అనమాట. అండ్ అలాగే ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి సంబంధించి ఐఐటీస్లో 4456 ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఎన్ఐటీస్లో 5934 సీట్లు ఉన్నాయి, అండ్ ట్రిపుల్ఐటీస్లో 1961 ఉన్నాయి, అండ్ జిఎఫ్టీఏలో 1617 సీట్లు ఉన్నాయి. ఓకేనా? అలాగే ఇందులోనే ఉన్నటువంటి పీడబ్ల్యూడీ కేటగిరీ ఏదైతే ఉందో ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడీకి సంబంధించి 234 ఏమో ఐఐటీస్లో ఉన్నాయి, 311 ఏమో ఎన్ఐటీస్లో ఉన్నాయి, 106 ఏమో ట్రిపుల్ఐటీస్ ఉన్నాయి, 75 సీట్స్ ఏమో జిఎఫ్టీఏలో ఉన్నాయి. సో ఇక్కడ టోటల్గా సీట్లు చూద్దాం. ఒకసారి టోటల్గా సీట్లు చూసినట్లయితే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు. సో టోటల్ సీట్లు చూసినట్లయితే ఒక్కసారి మనం టోటల్గా, సో ఇది టోటల్ చూసినట్లయితే ఎన్ని ఐఐటీస్లో ఉన్నటువంటి టోటల్ సీట్ ఆల్ కేటగిరీ సీట్స్కి వచ్చేసి 17385 సీట్లు. ఇవి 2023లో ఫిలప్ చేసినటువంటి నంబర్ ఆఫ్ సీట్స్ అనమాట, 17385 సీట్లు ఫిలప్ చేశారు. అండ్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో వచ్చేసి 23954, అలాగే ట్రిపుల్ఐటీస్లో వచ్చేసి 7746, జిఎఫ్టీఏలో వచ్చేసి 8067 సీట్లు. మరి మొత్తం సీట్లు చూడండి, మొత్తం జోసాలో ఉన్నటువంటి సీట్లు ఎన్ని, ఈ నాలుగు కలిపితే 57152. సో 57,152 సీట్స్ ఓవరాల్గా 2023లో ఉన్నటువంటి సీట్లు ఇవి అనమాట, 57,152 సీట్లు మొత్తం. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి ఎన్ని సీట్లలో ఈ సంవత్సరం పెరుగుతున్న సీట్ల సంఖ్య. సో మనకి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, 57,152 సీట్లు ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ 57,152 సీట్లలో టోటల్గా ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి మనకి దాదాపుగా 4,000 సీట్లు పెంచాలని చెప్పేసి ఏంటంటే గవర్నమెంట్కి సిఫార్సు చేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే 4,000 సీట్లు, ఆ 4,000 సీట్లు మరి ఏ బ్రాంచ్లో ఎక్కడెక్కడ పెంచుతారు అనేది కూడా చెప్పలేదు. ఐఐటీస్లోనే 4,000 సీట్లు పెంచడానికి అయితే సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 4,000 సీట్లు మరి ఏ బ్రాంచ్లో పెంచుతారు సార్ అంటే, సో హాట్ ఫేవరెట్ మీకు తెలుసు కదా, కంప్యూటర్ సైన్స్ అనేది ఆల్మోస్ట్ ఆప్షన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటో ఆప్షన్గా అదే పెడతారు. ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి, అండ్ సెకండ్ ఆప్షన్ కూడా సిఎస్సిలో ఉన్న ఏమైనా బ్రాంచెస్ ఉంటే అవే పెడతారు అనమాట. సో దానికి ఎక్కువ ఉన్నటువంటి గిరాకీ ఉంది కాబట్టి స్టూడెంట్స్ చాలామంది నష్టపోతున్నారు. సిఎస్సి రాని స్టూడెంట్ ఏం చేస్తాడు, వేరే కాడ వేరే దగ్గరికి వెళ్ళి సిఎస్సి చేస్తాడు, అది ప్రైవేట్ యూనివర్సిటీ కానీ ఇంకేదాన్ని కానీ. సో మిగతా బ్రాంచ్లు వస్తున్నాయి కానీ దాన్ని ప్రిఫర్ చేయట్లేదు అనమాట. సో అలాంటి వారి కోసం, వాళ్ళకి 4,000 సీట్లు పెంచడం కోసం అయితే గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి అయితే సిఫార్సు చేశారు. సో అది ఆమోదం రాగానే ఈ జోసా కౌన్సిలింగ్ అయితే యాడ్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి ఏది జనరల్గా మొదటి ఆప్షన్గా పెట్టుకుంటున్నారు ఎవరు, జేఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులు అంతా అన్ని ఐఐటీలను కంప్యూటర్ సైన్స్ కోర్సులనే మొదటి ఆప్షన్గా పెట్టుకున్నారు. దాదాపు 1.45 లక్షల మంది కౌన్సిలింగ్లో మొదటి విడత ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నారు అనమాట. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ 1.45 లక్షల మంది ఉన్నారంట. సో దీన్ని బేస్ చేసుకొని ఇదే జరిగితే ఐఐటీలో ఈ ఏడాది కనీసం 4,000 కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగే వీలుంటుంది. సో ఈ ప్రతిపాదనకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందంట, పెంచుదామన్న ఆలోచనలోనే ఉందంట. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఐఐటీలో సీట్లు ఇందాక చూసాం 17,385 సీట్లు ఉన్నాయి కదా. సో దానికి అదనంగా 4,000 సీట్లు చనుకోండి, 20,385 సీట్లు అవుతాయి. సో 20,000 సీట్లు అంటే మనకి అక్కడ అడ్వాన్స్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 35,000 నుంచి 38,000 మంది వరకు ఉంటున్నారు. సో అందులో చూడండి, ఒక 1.5 నియర్లీ అంత రేషియో మాత్రమే మీకు కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఐఐటీస్ క్రాక్ చేయడం చాలా ఈజీ, నేను అంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, ఐఐటీస్ చాలా తేలిగ్గా రావడం అంటే అడ్వాన్స్ క్లియర్ చేయగలిగితే చాలు, యూ విల్ బి గెట్ ఇన్ టు ఐఐటీ. సో ఏదో ఒక బ్రాంచ్లో ఐఐటీ సీట్ అయితే వస్తుంది. సో ఓకేనా? సో ఇది ఇన్స్టిట్యూషన్ వైజ్గా ఎంత ర్యాంక్ ఎంత ఉంది. ఇప్పుడు మనకి గత ఏడాది ఐఐటీలో కట్ ఆఫ్ ర్యాంకులు అని చెప్పన్నారు, ఇది ఓన్లీ ఓపెన్ కేటగిరీకి సంబంధించి మాత్రమే
సో ఓపెన్ కేటగిరీ. సో పేపర్లో వచ్చేవన్నీ కూడా ఓపెన్ కేటగిరీకి సంబంధించినవే, కేటగిరీ మెన్షన్ చేయకపోతే సో మీరు వరి అవ్వకండి. ఇక్కడ బాంబే ఐఐటీలో బాయ్స్కి వచ్చేసి 57 ర్యాంకే కట్ ఆఫ్ అయింది, అండ్ గర్ల్స్కి వచ్చేసి 291 ర్యాంక్ కట్ ఆఫ్ అయింది. అలాగే కాన్పూర్ ఐఐటీ, జబల్ ఖరగ్పూర్, ఢిల్లీ, మద్రాస్, హైదరాబాద్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా కట్ ఆఫ్స్ అనమాట. ఓపెన్ కేటగిరీ సంబంధించి బాయ్స్ ఇంది, గర్ల్స్కి సంబంధించినటువంటి సీట్ కట్ ఆఫ్ ర్యాంకులు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే 57,152 సీట్లలో ఈ సంవత్సరానికి 4 నుంచి 5,000 సీట్లు పెరిగితే 60,000 రౌండ్ ఫిగర్ అవుతుంది, 60,000 దాటి కూడా సీట్లు ఉండవచ్చు అనమాట. మనం అప్లై చేసిన స్టూడెంట్స్ అక్కడ 12.5 లక్షలు అయినప్పటికీ మీ కేటగిరీలో అప్లై చేసిన స్టూడెంట్స్ మాత్రమే మీకు కాంపిటేటివ్గా ఉంటారు. ఈ 12,50,000 మంది స్టూడెంట్స్ మీకు కాంపిటీషన్ కాదు. ఎవరు కాంపిటీషన్ అంటే మీ కేటగిరీలో ఎంతమంది అప్లై చేశారు, మీ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మీ సీట్ పూలింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇవిడైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇవిడైనా సెలెక్షన్ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ పాడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసిన తెలియచేయండి. కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు, బట్ దానివల్ల మీకు మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నచ్చిన వీడియో వస్తే చూడండి, నచ్చకపోతే దాన్ని లీవ్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ.